నమస్కారం గురువు గారు చాలా మందికి పెళ్లి సంబంధాలు అనేవి ఈ మధ్య కుదరడం ఆలస్యం అవుతూ ఉంది మరి జాతక నీత వాళ్ళు రాసుని బట్టి చూపించుకున్నా కానీ అంత బానే ఉంది కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎందుకు వివాహ విషయం చాలా లేట్ అవుతుంది కొంతమందికి పెళ్లి సంబంధాలు చేయదాకా వచ్చి జారిపోతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాము మరి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు అసలు ప్రత్యేకించి వాళ్ళకి అలా అవడానికి కారణాలు ఏంటి అంటారు తన్నో దుర్గ్రచోదయాదో మంది ప్రేక్షక వేక్షక మహాశైలందరికీ భగవదాశీసులు చక్కటి ధర్మ సందేహాన్ని మీరు అడిగారమ్మా ఈ యొక్క వివాహం ఆలస్యం అవుతోంది అంటే కొంతమందికి ఆలస్యంగా వివాహం కుదురుతోంది అలాగే కుదిరినా కూడా దగ్గరికి వచ్చి ఆ సంబంధం కూడా అంటే విడిపోతుంది అంటే కలిసే సమయంలో రేపు తాంబూలాలు ఉన్నాయి అనగానే ఈరోజే ఎవరో చెప్పిన మాటలు విని అది చేసుకోకుండా మాకు వద్దులడిన సంబంధం అని చెప్పి ఆగిపోయినవి ఎన్నో ఘటనలు ఉన్నాయని మీరు అంటున్నారమ్మా దానికి పరిహారం ఏం చేసుకోవాలి అసలు ఇలా ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటని అడుగుతున్నారమ్మా దానికి చక్కటి పరిష్కారం చెప్తున్నాను ముందుగా జాతకాన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క వివాహం అంటే ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇలా చూసుకుంటూ వెళ్తే నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళ వాళ్ళకు కూడా కొంతమందికి వివాహం అవ్వదమ్మా వాళ్ళు ఎంతో మనసు మీద తెచ్చుకుని మెంటల్లీ డిప్రెషన్ అయిపోయి ఇంట్లోనే రాజీ పడిపోయి జీవిస్తూ ఉంటారమ్మా ఇంకా పెళ్ళి అవ్వదని చెప్పి వారందరి గురించి నేను సభాముఖంగా చెప్తున్నాను వినండి ఈ యొక్క కాలసర్ప దోషము అని ఉంటుందమ్మా నూట ఎనిమిది రకాలుగా కాలసర్ప దోషం ఉంటుంది ఈ దోషాన్ని మనం అనంత కాలసర్ప దోషం అంటాం అలాగే శంఖపాల తక్షశిల కర్కోటక వాసుకి ఈ యొక్క ఇలా చెప్పుకుంటూ వెళ్తే నూట ఎనిమిది రకాలుగా సర్పదోషాలు ఉంటాయమ్మా ఇది ఎక్కువగా ఆడవారికి వర్తిస్తుందమ్మా ఈ సర్పదోషాలు అనేవి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రాశి చక్రాన్ని ఎవరైతే ఆలస్యం అవుతుందో వివాహం వారు చక్కటి పండితుల దగ్గరికి పట్టుకు వెళ్ళి పరిజ్ఞానం ఉన్నటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి పట్టుకు వెళ్ళి చూపెట్టుకోండి జాతకాన్ని ముందుగా బయటపడేది కాలసర్ప దోషం అమ్మ అందువల్ల కాలసర్ప దోషం వలనే కేవలం ఆలస్యం అవుతూ ఉంటాయి వివాహాలు అలాగే ఈ యొక్క ఆలస్యమైనటువంటి వారు మరి ఏం చేయాలి మాకు వెనువెంటనే పరిహారం కావాలి అని చెప్పి అడగడం జరుగుతోంది అందువల్ల ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను ఎవరికి వివాహం ఆయస్యమయ్యి ఇప్పుడు వింటున్నటువంటి ఈ యొక్క వీడియో వింటున్నా ఎవరికైనా సరే నలభై ఐదు వచ్చిన నలభై ఆరు నలభై ఏడు వచ్చినా కూడా వారికి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వివాహం కాని ఎడల వారు తప్పనిసరిగా ఆ యొక్క పరిహారాలు పాటించండి మనకి శ్రీనివాసుడు అని చెప్పి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడమ్మ ఆయన ఆయన ఏం చేశాడంటే కింద అమ్మవారు లక్ష్మీదేవి వివాహం ఆడి పైకి తిరుపతి మెట్లు ఎక్కాడమ్మ అక్కడ శ్రీనివాస చక్కటి నిలయం ఉంటుందమ్మా దేవాలయం అక్కడికి వెళ్ళి అక్కడ వడి బియ్యము అని ఇస్తారమ్మా అయ్యగారు అవి మూడు గుప్పిళ్ళు తెచ్చుకుని ప్రతి శనివారము కూడా మీరు అన్నం తింటూ ఉంటారమ్మా అన్నంలో యొక్క వడి బియ్యాన్ని వేసుకుని చక్కగా కలుపుకుని మీరు ఆహారం కింద సేవించండి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ అక్కడ ఉన్నటువంటి వడి బియ్యాన్ని తెచ్చుకుని అంటే తలంబరాల బియ్యం అంటారమ్మా అక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది నిత్య కళ్యాణం అని చెప్పి శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా కొండ దిగువనమ్మా నేను చెప్పేది అక్కడ శ్రీనివాస దేవాలయం అని ఉందమ్మా అక్కడ మీరు సంప్రదించి చక్కగా యొక్క తలంబరాలు తెచ్చుకుని వడిబియ్యము తలంబ్రాలు అంటారమ్మా మూడు గుప్పిళ్ళుగా తెచ్చుకుని అక్కడ వారు వేస్తుంటే ఈ యొక్క ఆడవారు పైటి చెంగు పట్టి దాంట్లో మూటగట్టుకుని ఇంటి తెచ్చుకుని ఈ విధంగా కనుక చేసుకుంటే కనుక మీకు వెంటనే వివాహం మీకు అంటే వివాహ గడియలు అనేవి సమీపిస్తాయమ్మా అంటే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడమ్మా ఇది మీరు తినడం వల్ల వివాహప్రాప్తి రస్తువు అనే చక్కటి వరాన్ని ఇస్తాడమ్మా వెంకటేశ్వర స్వామి వెంటనే మీకు వివాహం అనేది ఆ యొక్క సిద్ధిస్తుందమ్మా అలాగే ఈ మగవారు పాటించవలసిన నియమాలు ఏమి ఉన్నాయి అనుకుంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలమ్మా అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండాలి అలాగే గరుడము అంటారమ్మా గ్రద్ద ఉంగరాన్ని ఆకారం గల ఉంగరాన్ని మనకి శివాలయంలో అభిషేకం చేయించుకుని మంగళవారం కుజహోరలో యొక్క గ్రద్ద ఆకారం కలిగినటువంటి ఉంగరాన్ని చేతికి అంటే చూపుడు వేలుకు కానీ మధ్య వేలుకి కానీ ఉంగరం వేలుకు కానీ మూడింటిలో ఈ దేనికైనా సరే తగు ప్రమాణంలో ఆ యొక్క గోల్డ్ స్మిత్ అంటారమ్మా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా ఆయన సలహా తీసుకుని ఉంగరాన్ని తయారు చేసుకుని గరుడ ఉంగరము అంటారమ్మా అంటే ఈ యొక్క కాలసర్ప దోషాన్ని ఒక గరుడమే అభయర్థ్యం చేయగలదమ్మా అందువల్ల ఆ యొక్క గరుడ ఉంగరాన్ని కూడా మీరు తయారు చేసుకుని దాన్ని మంత్రయుక్తంగా పెట్టుకుంటే కనుక ఆలస్యమైనటువంటి అంటే ఇప్పుడు వింటున్న ఎవరికైనా సరే వివాహం ఆలస్యమైన వారు ఇందాక చెప్పిన పరిహారము ఇప్పుడు చెప్పిన పరిహారము రెండు కనుక మీరు తప్పనిసరిగా పాటిస్తే కనుక వెనువెంటనే అంటే అతిశీఘ్రంగా అతిశీఘ్రము అంటే ఎంతమ్మా ఇరవై ఏడు రోజుల్ని అతిశీఘ్రము అంటామమ్మా మనం నక్షత్రం పెట్టుకున్న రోజు మీరు చూసుకోండి అంటే ఉంగరం పెట్టుకున్న రోజు గరుడ ఉంగరం ఆ రోజు మీకు పునర్వసు నక్షత్రం అయితే ఏం చేయాలి పునర్వసు నక్షత్రం రోజు నేను గరుడ ఉంగరం ధరించానని చెప్పి రాసుకోవాలి పురుషులు స్త్రీలు ఎవరికి వివాహం కాలేదో ఆలస్యంగా వివాహం ఇప్పటికీ సిద్ధించిన వాళ్ళు ఉంటారమ్మా వాళ్ళు ఈ యొక్క డేటును రాసుకోవాలి నక్షత్రం నుంచి నక్షత్రం కాలగమనంలో ఇరవై ఏడు రోజుల్లో తిరిగి మళ్ళీ ఆ నక్షత్రం వస్తుందమ్మా ఈ లోపే మీకు వివాహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు అలాగే ఇంకొక పరిహారం అమ్మా ఎక్కడైనా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి మీ చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ మీరు కావలసి వారితో ఏం చేయాలమ్మా అది విన్న వెంటనే మరి నేను కూడా వస్తాను అక్క లేకపోతే చెల్లి లేకపోతే ఏదో అనుకుని వరసలు కలుపుకుని ఏం చేయాలమ్మా ఆ వివాహానికి ఎవరైతే ఆలస్యంగా ఇప్పటికీ వివాహం కానివారున్నారో ఆ యొక్క వివాహానికి వెళ్ళి వివాహ భోజనం మీరు అక్కడ స్వీకరించండి చూసారా దీనివల్ల కూడా మీరు ఈ యొక్క వివాహ సిద్ధిని పొందవచ్చమ్మా ఈ యొక్క పరిహారాన్ని తప్పనిసరిగా పాటిస్తే వివాహం అతి శీఘ్రంగా అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదమ్మా అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా జటల రామలింగేశ్వర స్వామి అని ఉన్నాడమ్మా అక్కడ చక్కటి రెండు కొండలు ఉంటాయమ్మా ఆ కొండ మధ్య నుంచి మనం స్వామికి నమస్కారం చేసుకుని నాకు వివాహం సిద్ధించాలి లేకపోతే నా కష్టాలన్నీ కూడా పువ్వులు చేయి స్వామి అని చెప్పి ఆయన నమస్కారం చేసుకుని ఆ రెండు కొండల మధ్య నుంచి నెమ్మదిగా ఇటు నుంచి అటు వెళ్ళగలిగితే చాలమ్మా ఆ ఈశ్వరానుగ్రహం మీకు తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు అందువల్ల ఈ యొక్క వివాహ సిద్ధికి అతిశీఘ్ర వివాహ సిద్ధికి నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలన్నీ కూడా పాటించండి అలాగే మా యొక్క ప్రహస్త తపోవనంలో మీ అందరికీ అతిశీఘ్ర వివాహ సిద్ధికి వైజయంతి మాల అంటారమ్మా ఆ వైజయంతి మాలని మేము పుష్యమీ నక్షత్రము ఆదివారం వచ్చినప్పుడు చక్కగా జపాలు చేస్తాం ఆ వైజయంతి మాలకి జపధారణ చేయించి వరప్రసాదం కింద ఉంచాము ఎవరికైతే వివాహము అవుతుందో వారందరూ కూడా ఇక్కడ కింద కనిపించేటటువంటి ఫోన్ నెంబర్ సంప్రదించండి ఆ యొక్క వైజయంతి మాలని మీరు తీసుకుని నిరాశ చెందకుండా యాభై ఆరు రోజులు మీరు ధరిస్తే కనుక మీకు వివాహం సిద్ధిస్తుందని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు భక్తులారా ఈ యొక్క పరిహారాలన్నీ కూడా పాటించండి చక్కగా మాకు వివాహం అయిందని చెప్పి మాకు ఒక స్వీట్ బాక్సు మాకు ఒక చల్లటి శుభవార్త చెప్పండి తల్లి శుభం భూయాత్ ధన్యవాదాలు గురువు గారు చాలామందికి ఏదైనా తల్లిదండ్రులకి ఏదన్నా ముఖ్య ఉద్దేశం ఉంది పిల్లల విషయంలో అంటే ఒక వివాహమే దీనిలో చాలామందికి ఆలస్యం అవుతూ ఉంటుంది సో వాళ్ళకి సంబంధించిన పరిహారాన్ని అయితే అందించారు మీరు ఒక మహత్తర యాగాన్ని కూడా చేపట్టబోతున్నారని తెలిసింది ఒకసారి యాగం గురించి అండ్ చాలామంది ఆ యాగంలో పాల్పంచుకోవాలి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయాలంటే అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు ఈ యొక్క విశ్వశాంతి మహాయాగాన్ని మేము ఈ యొక్క వారణాసి అంటారమ్మా అంటే కాశీ అక్కడ శివుడు ప్రత్యక్షంగా నడయాడుతూ మన ఇంట్లో మనం ఎంత స్వేచ్ఛగా ఉంటామో అలా ఆయన అక్కడ సాక్షాత్తు నడయాడుతున్నటువంటి పుణ్యక్షేత్రం ఏదైనా ఉంటే ఒక కాశీ మాత్రమే హిందువులంతా వారి యొక్క జీవితకాలంలో ఒక్కసారైనా కాశీ యాత్రకు వెళ్ళి మూడు నిద్రలు కానీ తొమ్మిది నిద్రలు కానీ అక్కడ చేసి కాశీ విశ్వేశ్వర విశాలాక్షి అన్నపూర్ణాదేవిని సందర్శించుకోవాలి గంగానదిలో స్నానం చేయాలని చెప్పి మనకి ప్రతీతి ఉందమ్మా అందువల్ల అటువంటి క్షేత్రంలో మేము ఇప్పుడు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున శ్రావణ పౌర్ణమి సందర్భముగా ఈ యొక్క విశ్వశాంతి మహాయాగాన్ని అక్కడ నిర్వహిస్తున్నామమ్మా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే భక్తులు ఈ యొక్క కరోనా వలన అంటే కరోనా బారిన పడి మరణించిన వారు ఎవరైనా సంబంధికులు ఉంటే కనుక దయచేసి వారి గోత్రాలు పేర్లు మాకు ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించి మాకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అమ్మా అంటే రిజిస్టార్ చేయించుకోండి ముందుగా మేము ఏం చేస్తామంటే కరోనాతో మరణించినటువంటి వారికి ముక్తిలోకాలు వైకుంఠధామాలు కలగాలని చెప్పి అక్కడ పూజలు యాగాలు అన్నీ కూడా నిర్వహిస్తాము అయితే చేస్తే ఏమవుతుందని మీరు అడగచ్చమ్మా ఈ చేయడం వల్ల వారికి అంటే ఆత్మలన్నీ కూడా సంతృప్తిపడి వారికి స్వర్గద్వారాలు ఏమవుతాయంటే తెరవబడతాయమ్మా ఎందుకంటే మనం పరిహారం చేసాం కదా మానవతా దృక్పథంతో సామాజిక బాధ్యతతోటి ఈ కార్యక్రమాన్ని మేము మా దేవగురువులుగా అష్టాదశ పురాణాలన్నీ కూడా మేము పరిశీలించిన తరువాతే ఈ యొక్క మహత్తర యాగానికి పూనుకున్నామమ్మా అందువల్ల స్వర్గద్వారాలు తెరవబడతాయి ఈ ఆత్మలన్నీ కూడా లోపలికి వెళ్తాయి అయితే మహావిష్ణువు ఏం చేస్తాడమ్మా వర్షో వై దేవతాహ అంటాడమ్మా మళ్ళీ వారు మేఘాల్లో ప్రవేశిస్తారు ఆత్మలన్నీ కూడా వర్ష రూపంలో మళ్ళీ ఎక్కడ వాళ్ళు కురుస్తారమ్మా యొక్క భూలోకంలోనే కురవబడతారమ్మా వాళ్ళంతా కూడా అప్పుడు వర్షపు నీళ్ళను ఎవరైతే తాగుతారో వారి గర్భాల్లో మళ్ళీ పునరపి జననం అంటుంది వేదం అలా వారు పుట్టడం జరుగుతుందమ్మా ఇదంతా కూడా చెప్తూ వెళ్తే మనకి ఈ నిమిషాలు కాదు మా సంవత్సరాలు కూడా సరిపోవమ్మా అందువల్ల మీరందరూ కూడా గమనించి ఈ యొక్క యాగంలో అన్నదానం మహాదానం అంటారు వస్త్రదానం మహాదానం అంటారు ఇవన్నీ కూడా అక్కడ సాధువులకి మేము కొన్ని లక్షలాది మందిగా ఆగస్టు ఇరవై రెండవ తారీఖున కాశీలోను ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున గైలోను ఈ యొక్క మహత్తర దాన ధర్మాలన్నీ కూడా చేస్తున్నామమ్మా యావన్ మంది భక్తులు కూడా మీకు హితోధికంగా ఈ యొక్క యాగానికి సహాయ సహకారాలు ధన రూపంలో ద్రవ్య రూపంలో వస్తు రూపంలో ఎలా అందించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ని సంప్రదించండి ఈ యొక్క యాగంలో పాల్గొనండి భగవద్ ఆశీసులు పొందండి ధన్యవాదాలు సో చూసారు కదా ఎవరైనా సరే యాగంలో మీరు కూడా పంచుకోవాలనుకుంటే కనుక కింద అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు